Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రతి రాజకీయ పార్టీ గొమ్మ ఎక్కాడు దేనికి ఎక్కాడు రాజకీయ అవసరాల కోసం అలయన్సుల కోసం ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన పార్టీ బతకడం కోసం ఎవడ కాళ్ళైనా పట్టుకుంటాడు వెన్నుపోట్లు పడతాడు ఏదైనా చేస్తాడు ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఏ ముఖ్యమంత్రి నన్న ఏ ప్రధానమంత్రి నన్న ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు కలిసాడా కలిసినటువంటి దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే తెలంగాణకి మనకు ఉన్నటువంటి ఇష్యూల మీద కేసీఆర్ గారితో రెండుసార్లు సమావేశం ఏర్పాటు చేసుకుని కలిసినటువంటి పరిస్థితి ఈరోజు ఎక్కడో ఉత్తరాంధ్రలో మారుమూల ఉన్నటువంటి 21 గ్రామాల సమస్య అది 21 గ్రామాల సమస్య అవి కూడా మన దగ్గర ఉన్నాయి అవి వాళ్ళు ఏం చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు అదేవిధంగా ఒకటి రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇష్యూలో మా నవీన్ పట్నాయక్ గారిని కలవాలి ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి పెద్ద మనసుతో మరి వాళ్ళని మీ దగ్గరికి వచ్చి మేము మాట్లాడతామని చెప్పి ఈరోజు వరుస వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రం కోసం ఎక్కడో మారుమూల ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల కోసం వాళ్ళని రాష్ట్రంలో కలుపుకోవాలి వాళ్ళని కూడా మన పౌరులుగా పూర్తి స్థాయిలో తీసుకురావాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక 21 గ్రామాల గురించి ఇన్ని వేల గ్రామాల్లో 21 చిన్న చిన్న గ్రామాలు తండాల గురించి గిరిజన గ్రామాల గురించి వరుస వెళ్ళి ఒక ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతున్నాడంటే ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రం ఉన్నటువంటి గ్రామాల మీద ఈ రాష్ట్రం ఉన్నటువంటి పౌరుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మమకారం ఈ చిన్న విషయంలోనే మనందరం కూడా చూడొచ్చు చంద్రబాబు నాయుడికి ఆ 21 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలా కనపడ్డారా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోయావు కేంద్రంలో చక్రాలు తిప్పాను బొంగరాలు తిప్పాను నేనే ప్రధానమంత్రులు నియమించాను నేనే రాష్ట్రపతులు నియమించాను చెప్పేటువంటి సొల్లు కబుర్లు చెప్పినటువంటి సొల్లు వెదవ ఎందుకు 21 గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేసుకోలేకపోయేటువంటి నీచుడిగా ఎందుకు మిగిలిపోయావు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నా ఎప్పుడన్నా ఒక గ్రామం గురించి కానీ ఒక గ్రామంలో ఉన్నటువంటి పౌరుల హక్కుల గురించి కానీ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ నీ దృష్టికి వచ్చిన కనీసం పట్టించుకున్నావా సిగ్గుతో తల ఉంచుకోవాలి ఇటువంటి దౌర్భాగ్యం ఇటువంటి దుష్టుణ్ణి ఎండి రావాలని అల్లుడు చేసుకోవటం మన రాష్ట్ర ప్రజల దురదృష్టం ఆయన దురదృష్టం కాదు ఇటువంటి దుర్మార్గుడు వెన్నుపోటు పొడిచి ప్రజల కోసం పెట్టినటువంటి పార్టీని ఆయన కుటుంబం కోసం దోచుకునే లక్షల కోట్లు ఈ రాష్ట్ర ఖనిజాన్ని సంపదని దోచుకున్నటువంటి ఈ దుర్మార్గుడు చేసేటువంటి ఈ నిరసనలు కానీ ఈ దొంగ మాటలను కానీ ప్రజలు కూడా గమనించి చంద్రబాబు నాయుడిని శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో కూడా కుప్పం ప్రజలు చిత్తు చిత్తుగా చంద్రబాబును ఓడించి రాజకీయ సమాధి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా వాళ్ళు పెంచుకుని ఉంటారమ్మా కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆవెళ్ళి చేలో మేతండి దూడక్కడ మేస్తుంది అది చేలో మేస్తుంది కదా అట్లాగే మోడీ గారు పెంచుకుంటా పోతే వాళ్ళ రాష్ట్రాల్లో కూడా పెంచుకుంటూ పోయి ఉంటారు వ్యాట్ మోడీ గారిని లాగిపెట్టి కొట్టారు కదా మన బై ఎలక్షన్లో చిత్తు చిత్తుగా మొత్తం దేశమంతా ఓడిచ్చారు కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతో అది చేస్తారు కదా కీలు బొమ్మలే కదా కేంద్ర ప్రభుత్వాల్లో రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మోడీ గారు చెప్పినట్టు చేయటం తప్పించి వాళ్ళకి ఏమన్నా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంటుందా నేను తగ్గించా కాబట్టి మీరు కూడా తగ్గించుకోండి అంటాడు నేను తగ్గిస్తా నాకు ఒక్కడికి ఆదాయం పోద్దు కాబట్టి మీరు వేట తగ్గించుకోండి అని చెబుతాడు తగ్గించు ఆర్డర్సే కదా అమిత్ షా గారు మోడీ గారు ఆర్డర్స్ని వాళ్ళు అమలు చేసినటువంటి డమ్మీ ముఖ్యమంత్రులు మేమేమి వ్యాట్ వేయలా మేము అధికారంలో వచ్చిన మేము పెంచాము వ్యాట్ ఏమన్నా మేమే ట్యాక్సులు పెంచలా మేమెందుకు తగ్గించాలి మేమెందుకు తగ్గిస్తాం తప్పు చేసింది కేంద్ర బీజేపీ 60 రూపాయలు ఉండాల్సినటువంటి డీజిల్ 110కి తీసుకువెళ్ళింది బీజేపీ మళ్ళీ 60 రూపాయలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఉంది బీజేపీనే తీసుకురావాలి మేము దోచుకుంటాం మీరు తగ్గించుకోమని చెప్తే మాకు రావాల్సినటువంటి ఈ ట్యాక్సుల మీద రావాల్సినటువంటి
350,000 కోట్ల రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం రకరకాలుగా దోచుకుంటుంది. దాంతో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సినటువంటి వాటా 47,000 కోట్ల ఎక్సైజ్ డ్యూటీలోనే 42% 41% రిటర్న్ ఇస్తుంది. ఈ 350,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వట్లా? ఈ తగ్గించాల్సినటువంటి బాధ్యత ఎవరిదే? డీజిల్ పెట్రోల్ ధరలు పెంచాల్సిందే, తగ్గించాల్సిందే. మోడీ గారు ఆయన చేయకుండా ఆయనకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను తగ్గించమని కేంద్ర ప్రభుత్వంలో దోచుకున్నటువంటి డబ్బుని ఈ ట్యాక్సుల రూపంలో ఆయన అధికారంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి పంచిపెడుతూ మామూలు ట్యాక్సులు తగ్గించుకోమంటే మాకెవడు కదా? బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో ఆ 1% 2% తగ్గించుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు పోయేటువంటి 3-4 వేల కోట్ల రూపాయలని వేరే రూపంలో మోడీ గారు ఇస్తున్నాడు. ఈయన దోచుకున్నటువంటి డబ్బుని, ట్యాక్స్ రూపంలో దోచుకున్న డబ్బుల్ని వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఇస్తున్నాడు. ఇచ్చి మమ్మల్ని తగ్గించమంటాడు. ఇప్పుడు బీజేపీకి అధికారంలో లేనటువంటి రాష్ట్రాలు మాకెవడిస్తాడు? మాకెవడు కదా, మాకు కొడుస్తాడు అని అడగండి మోడీ గారిని. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డీజిల్ మీద, పెట్రోల్ మీద దోచుకున్నటువంటి డబ్బులో వేరే రూపాల్లో వాళ్ళకి ఇస్తున్నటువంటి విధంగా మాకు మోడీ గారు ఇస్తాడని అడగండి. మాకు 1% తగ్గిస్తే 1,000 కోట్లు పోద్ది. బీజేపీ రాష్ట్రాల్లో కూడా అంతే పోద్ది. వాళ్ళకి వేరే రూపంలో ఇస్తున్నాడు కదా, మాకడిస్తాడని అడగండి. ఇవన్నీ దొంగ నాటకాలు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు. ఈ ప్రజలకేమీ తెలియదు, వాళ్ళు అమాయకులని వీళ్ళు అనుకుంటున్నారు. ప్రజలు కేంద్రంలో, రాష్ట్రంలో కూడా రెండు బీజేపీని పెట్రోల్ డీజిల్ పోసి రేపు రాబోయే ఎన్నికల్లో తగలబెడతారు, మీరు చూస్తారు. మనకన్నా బీజేపీ కన్నా ప్రజలు తెలియదు వాళ్ళు. ఇప్పుడు 10 రూపాయలు డీజిల్, 5 రూపాయలు పెట్రోల్ మీద రేటు ఎందుకు తగ్గిందమ్మా? మనం ఆందోళన చేస్తే తగ్గిందా? లేదా మీరు, నేను, చంద్రబాబు నాయుడు గారు అడిగితే తగ్గిందా? కాదు. మొన్న జరిగిన బైపోల్స్లో మాడు పగలు కొట్టారు బీజేపీది. కాబట్టి అర్థమైంది, ప్రజలు రగిలిపోతున్నారు మన మీద, వాళ్ళకి ఏదో ఒకటి అయిన్మెంట్ రాయాలని చెప్పి రాశారు. రేపు ఫిబ్రవరిలో ఉన్నాయి కదా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ 3-4 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కదా, వాళ్ళు చూసుకుంటారు. మనమేం ఆందోళన చేయవసరం, మనమేం అడగవసరలా. ఫిబ్రవరి తర్వాత అడగకుండానే 20 రూపాయలు తగ్గిస్తాడు మోడీ గారు. బీజేపీ గట్టిగా బుద్ధి చెబుతారు రేపు ఫిబ్రవరిలో జరిగేటువంటి ఎన్నికల్లో. ఆటోమేటిక్ ఎవడు ఆడకుండానే నరేంద్ర మోడీ గారు నైట్ 12కి అనౌన్స్ చేస్తాడు, పెట్రోల్ మీద 50 రూపాయలు, డీజిల్ మీద 75 రూపాయలు తగ్గించానని. కంగారు ఎందుకు? ప్రజలే అన్నీ గమనిస్తున్నారు. ఎవరేంటో ప్రజలే చూస్తున్నారు. ప్రజలు ఎప్పుడు ఎవరికి వాతలు పెట్టాలో, ఎప్పుడు ఎవరిని ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. ఈ చంద్రబాబు లాంటి లుచ్చప్పనులు బంకుల దగ్గర ఆందోళన చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది చంద్రబాబుకి? ఆయన ఎల్లో మీడియాలో ఆయన డబ్బా ఛానల్ అబ్బా చంద్రబాబు గాడు, ఇంద్రుడు, చంద్రుడు, వీడు పోటు గాడు, లేగితే మనిషి కాదు, తొక్క తోటకూర అని చెప్పి న్యూస్ వేస్తారు. అది చూసుకుని ఇప్పుడు వెళ్తాడు 1 గంటకి ఇంటికాడ కూర్చుని, ఏ టీవీలు ఏం వస్తున్నాయని, వీడి గురించి నా గురించి ఏం చెప్పారు, నన్ను తూపని చెప్పారా, తురుముకాని అని చెప్పారా, మేధావుని అని చెప్పారా, బొంగు అని చెప్పారా, భోషణం అని చెప్పారా అని చెప్పి ఈ వేదవి 1 గంట 2 గంటలో కూర్చుని చూసుకుని నా అంతా పోటుగాడు లేడని చెప్పలు జరుగుతుంది పడుకుంటాడు. సాయంత్రం లేచినాక మా ఎల్లో మీడియా అధివేత్తలు ఫోన్ చేసి ఎట్టా చేసాం, బాగా కవర్ చేశామా, ఉత్తరాంధ్రలో ఆయన్ని, సెంటర్లో నిన్ను, ఇక్కడ నడిచి వెళ్తున్న రియల్ని బాగా కవర్ చేశామా అంటే ఆ సూపర్ టూపర్ అని చెప్పి మళ్ళీ మూతిపొళ్ళు జనంతో పగలగొడుచుకుంటారు. ఇవన్నీ మనం ఎప్పుడు చూడలేదమ్మా. ఓకే.